ఇయ్యలే కదా ఇవ్వలేదు ఎవరు చెప్పినండి మీకు ఎవరు చెప్పినంటన్నా మీకు ఎవరు చెప్పినండి సబ్జెక్ట్ ఏందంటే బీజేపీ నేతలు అడవులుగా మాట్లాడతారు వాళ్ళు సినిమా మాట్లాడతారు కదా క్వశ్చన్ ఇస్ లాస్ట్ యాసంగిలో ఏం జరిగిందంటే 80-20 కాడికి తీసుకుంటాం ఇవ్వండి బాయిల్ రైస్ అని చెప్పారు 80% బాయిల్ రైస్ 20% రా రైస్ దాని ప్రకారం లెక్కలు కట్టి మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చారు దానిలో 24 తీసుకొని ఇంకో 26 ఎగబెట్టారు ఆ దరిమిలానే నేను పోయినా పోయినప్పుడు వారు నాతో ఏమంటారంటే మేము బాయిల్ రైస్ తీసుకోము మీరు కూడా సప్లై చేయము అని అండర్టేకింగ్ ఇయ్యండి ఇస్తేనే ఇప్పుడు 24 లక్షలు తీసుకుంటాం 20 మిగిలిన 26 లక్షలు తీసుకుంటాం లేకపోతే తీసుకోము అప్పుడు నేను ఏం చేయాలా మంచిదండి మీరు తీసుకోమని చెప్తున్నారు కదా మేము కూడా స్పష్టంగా రైతులకు చెప్తాం అదే మాట కింద మీ పాలసీ మా పాలసీ ప్రజలు నిర్ణయిస్తారు రేపు టైం వచ్చినప్పుడు అని చెప్పి అండర్టేకింగ్ ఇయ్యమని చెప్పినండి అధికారులు పాత యాసంగిది కాబట్టి అది వదిలించుకోవాలి కదా మేము ఆ బరువు పోవాలి కదా బ్యాంక్ ఇంట్రెస్ట్ మా మీద పడుతుంది కదా బాయిల్ రైస్ నువ్వు తీసుకున్నా ఓకే మేము సప్లై చేయం అంతే కదా యాసంగిలో వచ్చేది బాయిల్ చేయాల్సి వస్తుంది రైస్ టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించింది ఎవరండి ఇచ్చి మేము ఏం చెప్పినాం అండర్టేకింగ్ ఇచ్చి నువ్వు వానకాలమా యాసంగి బాయిల్ రైస్ వద్దంటున్నావు సరే రా రైస్ ఎంత తీసుకుంటావు చెప్పు సంవత్సరానికి 50 రోజులైన గతి లేదు ఇలా 50 డేస్ అయిపోయింది ఆన్సరే లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి రెండు సార్లు కలిసి అడిగితే 50 రోజులకు సమాధానం రాకపోతే ఏమనుకోవాలా దాని తర్వాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మీరు వరే వేయండి మెడలు తొడలు అని మాట్లాడితే ఏమనుకోవాలా రాజకీయ డ్రామానా ప్రజలతో ఆటలాడతారా ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు ఒక్కరు ఒక్కరు ప్లీజ్ ఒక్కరు ఒక్కరండి ఒక్కరండి అంటే మీరు ప్రపోజ్ చేస్తున్నారా